సంక్రాంతి కానుకలో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా నాణ్యమైన సరుకులు అందించి పేద ప్రజలు పండుగ చేసుకోవాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని పౌర సంబంధాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఎక్కడైనా నాణ్యత లేకపోతే వాటిని తిరిగి పంపిస్తున్నట్లు తెలిపారు. 350 కోట్లతో 135,000 సంక్రాంతి కానుక కిట్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా 8 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని వారికి కూడా ఈ కానుక అందజేస్తున్నట్లు ప్రకటించారు. దుకాణాల్లో ఈ పాస్ విధానం అమలు వల్ల 750 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయినట్లు వెల్లడించారు. చంద్రన్న సంక్రాంతి కానుక ఇది మూడోసారి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మూడోసారి ముచ్చటగా మనం కానుకలు కూడా మనం ఇస్తున్నాం. గత సంవత్సరంలో కూడా చంద్రన్న సంక్రాంతి కానుక ప్రతి ఒక్క పేదవాళ్ళకు కూడా ఎవరికి ఇబ్బంది లేకోకుండా మా శాఖ తరపున కానీ డీలర్లందరూ కూడా బాగా సహకరించారు. అందుకు ప్రతి ఒక్కరికి కూడా మనం రేషన్ కూడా రేషన్తో పాటు చంద్రన్న సంక్రాంతి కానుక కూడా అందజేశాం. ఈ సంవత్సరం కూడా చంద్రన్న సంక్రాంతి కానుకకి 1,35,00,000 రేషన్ కార్డులు ఉంటే అందరికీ కూడా మనం చంద్రన్న సంక్రాంతి కానుక కూడా అందించే ప్రభుత్వం ఒక తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా చెప్పొచ్చు. దీనికి కూడా బడ్జెట్ వచ్చి దాదాపు 350 కోట్ల రూపాయలు బడ్జెట్తో 1,35,00,000 కిట్లు ఈరోజు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.